हाई स्टूडेंट्स गुड मॉर्निंग मैं फोर्थ लेसन चुप्कना कदम प्रकृति की सीक् दी संबंध क्लास वर्क आलरेडी चपाने मुझे हेडिंग तरह कव परिचय रासको तरह पोएम्स एवं मन दो पोएम्स लेफ्ट साइड मर राइट साइड रास्को आ तरह मीनिंग्स व्हाट्सएप आ मीनिंग्स क्लास वर्क नोट आ तरह नेक्स्ट मन चुके क्वेश्चन चूदा अर्धग्रहित प्रतिक्रिया टू क्वेश्चन ना नदियाम खेत के लिए किस प्रकार उपयोगी है ऋतुओं को नियंत्रण में पर्वत कैसे सहायक होते हैं इव रू अर्धग्रहित प्रतिक्रिया उन्नाई। नेक्स्ट अभ्यक्ति सृजनात्मकता पर्वत क्या संदेश दे रहा है तरंग क्या कहती है संसार को ढक लेने की सीख कौन दे रहा है यह मतलब फाइव क्वेश्चन मन क्लास वर्क नोट అలాగే క్లాస్ వర్క్ లో నోట్ చేసిన తర్వాత వాటిని బాగా చదువుకోండి చదువుకొని చూడకుండా రాసి మీ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి। ఓకే స్టూడెంట్స్ మనం చెప్పుకునే క్వశ్చన్స్ మీనింగ్ ఈరోజు మనం తెలుసుకుందాం। ఫస్ట్ నదియాం ఖేతీ కే లియే కిస్ ప్రకార్ ఉపయోగీ హై నదులు పంట పొలాలకి ఏ విధంగా ఉపయోగపడుతూ ఉన్నాయి అన్నాడు। దాని ఆన్సర్ చూద్దాం। ఖేతీ కే లియే పానీకి జరూరత్ హై పొలాలకి వ్యవసాయానికి నీరు చాలా అవసరం। నదియాం వర్షకే పానీ సే భర్కర్ బహతి రహతీ హై నదియాం నదులైనటువంటివి వర్షకే పానీ సే ఏదైతే వర్షం పైనుంచి పడుతున్నదో ఆ యొక్క వర్షపు నీటితో భర్కర్ బహతీ హై నిండిపోయి ప్రవహిస్తూ ఉంటుంది। అంటే ఏంటి పైనుంచి ఏ వర్షం అయితే పడుతుందో ఆ వర్షం పర్వతాల మీద పడి ఆ పర్వతాల మీద కింద పడిపోయి అక్కడి నుంచి నదుల్లాగా ప్రవహించుకుంటూ ముందుకొస్తుంది। అంటే నది ఎప్పుడూ కూడా నీటితో నింపబడి ప్రవహిస్తూ ఉంటుంది। ఈ నదియం పర్ బాంధ బనాకర్ పానీ కో లోకేకర్ ఖేతీ కే లియే ఉపయోగ కర్ సక్తే హై ఈ నదులు ఎక్కడైతే ప్రవహిస్తున్నాయో వాటి మీద బాంధ బనాకర్ బాంధ ఆనకట్టలు ప్రాజెక్ట్స్ ఆనకట్టలు కట్టేసి ఆ నీటి ప్రవహించేటువంటి నీటిని అక్కడ ఆపేసుకొని వాటిని మనకు అవసరమైనప్పుడు పంట పొలాలకు పంపించేసుకొని ఆ నదుల్లో ఉన్నటువంటి నీటిని పంటల కోసం ఉపయోగిస్తూ ఉంటాము। అండ్ సెకండ్ వన్ ఋతువుంకే నియంత్రణమే పర్వత కైసే సహాయక హోతే హై ఋతువుల్ని నియంత్రించడంలో పర్వతాలు ఏ విధంగా మనకి సహాయం చేస్తున్నాయి దీని ఆన్సర్ చూద్దాం। పర్వత్ పేడుంసే భరే రహతే హై పర్వతాలు అనేటువంటి ఎప్పుడూ కూడా చెట్లతో నిండిపోయి ఉంటాయి పర్వతాల మీద ఎక్కువ చెట్లు ఉంటుంటాయి। ఏ పేడ్ బాదలం కో ఆకర్షిత్ కర్కే पानी बरसने में सहायक होते हैं। पर्वताल मीद ये चेट्लैते उन्नायो आ चेट्लु मेघालनी आकर्षिंपजेसी आ मेघालो उन्नटुवंटि वाटर मोत्तान्नि कूडा आ चेट्ल मीद वर्षंलागा कुरिपिस्तायि। अंटे एक्कड पडुतुन्नायि अप्पुडु पर्वताल मीद पडुतुन्नायि अवुना पर्वताल मीद चेट्लु उन्नायि चेट्लु बागा पच्चगा उंदि काबट्टि वातावरणं बागा उंटुंदि सो अक्कड वर्षं पडडानिकि अवकाशं अयिते एक्कुव उंटुंदि अप्पुडु आ वर्षं अक्कड कुरिसिनप्पुडु आ वर्षं अंता वेल्लि पर्वताल मीद पडुतू उंटायि। इसके अलावा हवा के लहरों को रोककर मौसम को समन्वित करने की सहायता करते हैं। अंते काकुंडा ये गालुलैते वस्तायो आ गालुलु आ वेगान्नी आपिवेसी ऋतुवुल्नी सक्रममैनटुवंटि मार्गंलो ये नेललो एप्पुडु ये ऋतुवुलु रावालो सीजन्स आ ऋतुवुल्नी मनकु अंदिंचे विधंगा सहायं चेस्तू उंटायि। पर्यावरण समतोलित रखने पर्वत सहायपडते हैं। इला वातावरणानी समबद्धंगा ఎప్పుడైతే ఎండలు కాయాలో ఎప్పుడైతే వాన పడాలో ఎప్పుడైతే చలి రావాలో వాటి సీజన్స్ అన్నిటిని కూడా ఈ పర్వతాలు కంట్రోల్ చేయడంలో మనకు సహాయం చేస్తూ ఉంటాయి। అండ్ నెక్స్ట్ అభివ్యక్తి సృజనాత్మకత దీనిలో ఫస్ట్ క్వశ్చన్ పర్వత్ క్యా సందేశ్ దే రహా హై పర్వతాలు మనకి ఏమైన మెసేజ్ ఇస్తున్నాయి పర్వత్ ఇస్ ప్రకార్ సందేశ్ దే రహా హై కి పర్వతాలు మనకి ఏమైనా సందేశాన్ని ఇస్తున్నాయి అంటే अपने सिर को दृढ़ता से ऊपर उठाकर ऊंचे बन जाओ नी ओक शिस्स बलंगा पैकी एत्ती तलाएत्तुको जीविंचमंटुन्नाय अंटे एंटी आ पर्वताल एलागैते बागा एत्तुगा उंटायो नीवु कूडा मंची कार्यक्रमालु चेसी मंची पनुलु चेसी गोप्पवाडिगा एदिगी अंदरि मुंदु तलाएत्तुकोनी निजायितीगा बतुकु अने विषयान्नि अनेटुवंटि संदेशान्नि मनकि ई पर्वतालु अंदिंपजेस्तुन्नायि। तरंग क्या कहते हैं तरंगालु तरंगालु एं चेप्तुन्नायि मनकि अंटे बहता हुआ पानी का तरंग
हमेशा ऊपर उठकर नीचे गिरने रहते हैं। बहता हुआ प्रवहिस्तू उंडेटुवंटि पानी का तरंग नीति तरंगालु हमेशा एल्लप्पुडू कूडा ऊपर उठकर नीचे गिरते हैं, पैकी एगिरि కింద పడుతూ ఉంటుంటాయి. మనం సముద్రం దగ్గరికి వెళ్ళి ఉంటాం కదా, సముద్రం దగ్గర మనం చూస్తుంటాం సముద్రం యొక్క అలలు అలా పైకి లేచి ఇలా కింద పడుతూ ఉంటుంటాయి. కవి కేతాయికి దీనికి సంబంధించి కవి ఏం చెప్తున్నా అంటే, అపనే మన్మే మీటి మీటి కోమల ఆశావంకో బర్నేకెలియే ఊపర్ ఉటకర్ నీచే గిరినే వాళ్ళ పానికి లహరే హమే సముద్రాయే హై. ఆ యొక్క కవి ఆ తరంగాల ద్వారా మనకేం చెప్తున్నాడంటే, అపనే మన్మే మీటి మీటి కోమల ఆశావం, మన యొక్క మనసుల్లో మనం అనుకున్నటువంటి కావాలని కోరుకున్నటువంటి తీయ తీయనేటువంటి కోమలమైనటువంటి ఆ కోరికలను నింపుకుంటూ హైట్కి ఎదుగుతూ గొప్పవాడిగా ఎదుగుతూ పెద్దవాళ్ళ ముందు తలదించుకొని జీవితంలో ముందుకు పోవని చెప్పి చెప్తున్నారు. అంటే మనకి ఎన్ని ఆశలున్నా ఎన్ని కోరికలున్నా వాటన్నిటినీ కూడా మనం సాధిస్తూ ఉండాలి. అంతేకాకుండా పెద్దవాళ్ళు ఉంటే ఆ పెద్దవాళ్ళ ముందు వినయంగా గౌరవంగా బ్రతుకుతూ ఉండాలి అనే విషయాన్ని ఆ నీటి తరంగాలు మనకు చెప్తూ ఉన్నాయి. అండ్ లాస్ట్ వన్, సంసారకో డక్లేనేకి సీ కౌందరాహే, ప్రపంచాన్ని కప్పివేసేయి అనేటువంటి నీతిని ఎవరు చెప్తున్నారు? సంసారకో డక్లేనేక సీక్ ఆకాశ దేరాహే, ప్రపంచం మొత్తాన్ని కప్పివేయి అనేటువంటి నీతిని మనకి ఆకాశం తెలియచెప్తుంది. అంటే ఆకాశం ఎలాగైతే భూభాగం మొత్తాన్ని కప్పివేసుకుందో అలాగే నీవు కూడా నీ యొక్క మంచి పేరు ప్రఖ్యాతలతో మంచి పనులతో ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా పరిచయమైనటువంటి వ్యక్తిగా ఎదగమంటుంది. అందరి చేత ప్రేమ ఆప్యాయతల్ని పొందాలి, అందరూ గర్వంగా చెప్పుకునేటువంటి విధంగా నువ్వు అందరికీ తెలిసిన వ్యక్తిగా మారాలి అని చెప్పి ఆకాశం మనకి తెలియచెప్తుంది. ఓకే స్టూడెంట్స్, ఈ మొత్తం 5 క్వశ్చన్స్ చిన్న క్వశ్చన్స్ అమ్మా, అన్నీ షార్ట్ క్వశ్చన్సేను. ఈ 5 క్వశ్చన్స్ మీ క్లాస్ వర్క్లో నోట్ చేసుకోండి, తర్వాత బాగా చదువుకోండి, చదువుకుని చూడకుండా రాసి మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్.